అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అంచనాలు తప్పట్లేదు. వారు వేసిన స్కెచ్ వర్కౌట్ అవుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పాగా వేయటానికి వైసీపీ నేతలు వేసిన వ్యూహాలు పక్కాగా ఫలిస్తున్నట్టే కనిపిస్తోంది. ఎంత పకడ్బందీగా ఈ వ్యూహాలను రచించుకోగలిగారో అంతే పకడ్బందీగా దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నారు. ఫలితంగా తెలుగుదేశం పార్టీ కంచుకోట బీటలు వారేలా కనిపిస్తోంది. 100 మందికి పైగా టీడీపీ నాయకులు కార్యకర్తలు పార్టీకి గుడ్ బై చెప్పారు, వైఎస్ఆర్సీపీలో చేరారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సమక్షంలో వారు అధికార పార్టీలో చేరారు. తిరుపతిలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో వారంతా మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీకి గుడ్ బై చెప్పిన వారంతా కుప్పం నియోజకవర్గం పరిధిలోని గుడిపల్లి మండలానికి చెందిన టీడీపీ కార్యకర్తలు. నియోజకవర్గంలోని బలమైన వన్యకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందినవారు. మున్ముందు కుప్పం టీడీపీ నుంచి మరిన్ని చేరికలు ఉంటాయని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. కుప్పంలో టీడీపీ ఖాళీ అవుతుందని, 2024 ఎన్నికల్లో అక్కడ వైసీపీ అభ్యర్థి గెలిచి తీరుతారని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఈసారి ఓటమి తప్పదని పేర్కొన్నారు. కుప్పం నుంచి చంద్రబాబు ఇప్పటిదాకా వరుసగా 7 సార్లు విజయం సాధించారు. ఆ నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చివేశారు. మరో పార్టీ ఇక్కడ పాగా వేయాలంటే 1-2 సార్లు ఆలోచించుకునే పరిస్థితి కల్పించారు. కానీ వైఎస్ జగన్ వచ్చాక కుప్పం కోటకు బీటలు వారాయి. చంద్రబాబుకి ఇప్పుడు కుప్పంలో ఓటమి భయం పట్టుకుంది.